అయిపోయింది. అది నా పర్సనల్ ఫోన్ అంటే తిత్తి తీస్తా. వెధవ జీవితం బొత్తిగా ప్రైవసీ లేకుండా పోతోంది. ఇళ్లు తగలబోయేటప్పుడు పోగే ఫైర్ ఇంజిన్ గంటలకి ఈ వెధవ ఫోన్ రింగులకి బొత్తిగా తేడా లేకుండా పోతోంది. ఎవరిది మీ సిడుకాలు? అమ్మో భీమశంకరం, అమ్మో భీమశంకరం కాదు చేత బాబోయ్ భీమశంకరం అనిపిస్తారు. అలాగే కూర్చోండి. కూర్చుంటానులే, వచ్చాక కూర్చోక చస్తానా? నువ్వు కూడా కూర్చొని తగలడు. అయ్యా బస్సు దిగిన తర్వాత అసలు ఆఫీసులో ఈ పిచ్చి శాస్త్రి గారు రామశాస్త్రి సార్ ఏదో ఒకటేవయ్యా, మధ్యలో అడ్డం రాకు రోజు దెబ్బ తింటుంది. పుచ్చో అసలు ఆఫీసులో ఉన్నాడా లేదా అని ఫోన్ చేస్తే ఎత్తదేమిటయ్యా? ఆఫీసులో ఎవరినైనా చట్టముండను దాచుకుని ఏమైనా అనుభవిస్తున్నావా? నువ్వు అసలే ముదిరిపోయిన బెండకాయ లాంటి బ్రహ్మచారివి, ఎంతపోయినా అదుగుదు. అలా తల కొట్టుకుని చావకయ్యా. మా అమ్మాయి పెళ్లి అయ్యాక దద్దుగానే మాత్రానికి వస్తానటండి. అవతల పాతిక మంది పెళ్లి చేయవలసిన వాళ్ళు ఉన్నారు, అందులో నా పర్సన్ కూడా ఉందనుకోండి. ఇదిగో ఈ లక్ష్మీపతిని లైన్ లో పెట్టాను. మీ చిన్నమ్మాయిని మాత్రమే చేసుకుంటాడట, తర్వాత ఫోన్ కనిపిస్తాను, మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. హలో అయ్యా లక్ష్మీపతి గారు, ఎదురుగా భీమశంకరం గారు ఉన్నారు, ఇదిగో మీరే స్వయంగా మాట్లాడుకోండి. హలో, ఐమ్ లాక్ పచ్చి ఫ్రమ్ యూకే. బాబు నా పేరు భీమశంకరం, నమస్తే. హూ ఇస్ బాబు? I'm Lack Patty from UK. ఏం పార్టీ? Lack Patty. అబ్బో ఆ పార్టీ పార్టీ ఏమిటయ్యా చెక్క పెట్టేలాగా లక్షణంగా లక్ష్మీపతి అని పేరు పెట్టుకుని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ఏదో ఫోటోలో కుర్రాడు బాగానే ఉన్నాడు అనుకున్నాను గాని బొత్తిగా వాక్షుద్ధున్నట్టు లేదే. థ్యాంక్స్ మామ్ గారు, ఆయాసం కూడా అప్పుడప్పుడు మంచి పని చేస్తుంది. డైరెక్ట్ గా లైన్లోకి వచ్చేద్దాం, కట్నం ఎంతో చెప్పండి. డైరెక్ట్ గా రంగంలోకి వచ్చేసాడు. ఎత్తైనా ఎన్ఆర్ఐ కదా, ఫాస్ట్ ఎవ ఫాస్ట్. బాబు మూడు త్రీ ఆడపడుచు లంచనం కాదండి, నా రెమ్యునరేషన్ అడుగుతున్నాను. అంటే ఆడపడుచు కూడా ఉందా? ఒక్కరు కాదు ఐదుగురు ఆంటీలు. అబ్బో సరే నువ్వే చెప్పు. 15. అమ్మో సారీ 5. కొంచెం ఎక్కువగానే ఉంది బాబు. 4. ఇది చూడండి నేను ఒక మాట చెప్తాను, 3.5 ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. ఓకే ఓకే, 1,00,000 రూపాయలు అడ్వాన్స్ రామశాస్త్రి గారికి ఇవ్వండి. అలాగే అలాగే ఫోన్ కూడా ఇవ్వండి. ఇవ్వండి. హలో, హలో రామశాస్త్రి గారు, 1,00,000 రూపాయలు తీసుకోండి. అలాగే ఓకే అయ్యా ఇదిగోండి 1,00,000 రూపాయలు అడ్వాన్స్. సోమవారం నిశ్చితార్థానికి వచ్చేయండి. మళ్ళీ పెళ్లి చూపులు బాడు పచ్చిపదలు వాళ్ళు స్వీట్స్ వెంగడాలు ఇవన్నీ వద్దు. నేను బయలుదేరుతున్నాను, ఇదో ఈ ఫోటో తీసుకెళ్తున్నాను, ఇంట్లో ఆడవాళ్ళు చూసి చావాలి కదా. అలాగే అలాగే 10,00,000 పెట్టినా దొరకని ఎన్ఆర్ఐ సంబంధం అదృష్టం బట్టి. ఎవరికి? ఎవరికి? మన లక్ష్మికే. 3.5 లక్షలకే తెగిపోయింది, దాని ముఖాన బొట్టు పెట్టి తావలేదే. చిన్నపిల్ల కదండి, వదిలేయండి. చిన్నపిల్ల అయితే బొట్టు పెట్టకూడదా? అలా అయితే బట్టలేయడం కూడా మానేయండి. సర్లే సర్లే, కుర్రాడు విజయనగరం లుబ్ధావధానులు గారి మనవడు, లండన్ లో పుట్టి పెరిగాడు, నిఖార్సైన సంబంధం. మా ఊళ్ళో కూడా సైకిల్ ప్యాచీలు వేసుకున్న వాళ్ళది సిటీకి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాక లండన్ నుంచి వచ్చానే అన్నారని చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్ కూడా ఈయన ఎన్ఆర్ఐ నమ్మి మోసపోయింది. ఆడు మా ఊరుడు అయి ఉంటాడు. నువ్వు నోరు పోయ్యవే కుజ దోషం దానా? నీ మాటలు విన్నామంటే దీనికి పిల్లలకనే వయసు కూడా దాటిపోతుంది నీలాగే. అదేంటండి, ఎప్పుడు చూసినా దాన్ని ఆడిపోసుకుంటూ ఉంటారు. నువ్వు మధ్యలో అడ్డం రాకు, కుజ దోషం దాన్ని కన్నదానా? అసలు ఫోటో చూడవయ్యా, పేరు కూడా సలక్షణమైన పేరు, లక్ష్మీపతి. ఇడి ఎన్నరైలా లేడే, పాత ఎనభై సామాన్లు అమ్మి ఊళ్ళో ఉన్నాడు. అవి వచ్చి చూసుకోండి మీ వాళ్ళు. లక్ష్మి ఇంకా చిన్నపిల్లే కదండి, అప్పుడే దానికి పెళ్ళేంటి? ఇక బ్రేకులు వేయాలని చూడకు. ఏ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చిన్నపిల్లవేక? కాపురానికి రాలేదా, పిల్లలకి అనలేదా? ఈయన తట్టుకోలేదా? మీరు ఎన్నైనా చెప్పండి అత్తగారు, నాకు ఎన్ఆర్ఐల మీద నమ్మకం లేదు. ఈ మధ్య కొంతమంది 2-3 పెళ్లు కూడా చేసుకుంటున్నారు, ఆ దేశాల్లోనేమో ఉద్యోగాలు తీసి గెంటేస్తున్నారు. బాగా చెప్పావయ్యా గిరీష్. బాగా చెప్తాడు, చెప్పకే. నువ్వు నోరు పోయ్యవయ్యా గిరీశం, అందరూ నాకు చెప్పేవాళ్ళే తయారయ్యారు, ఆ లిస్టులో నువ్వు కూడా చేరిపోయావు. ఎవరెన్ని చెప్పినా గాని అడ్వాన్స్ ఇచ్చేశాను, అనుకున్న టైంకి అయి తీరుతుంది పెళ్లి. రేపు 6 నే నిశ్చితార్థం. రాత్రి కాస్త లడ్లు కారపూస చేసి తగలడు.